Yes, sir. Kondareddy hospital lo serious ga unnadu. Yes, sir. Vaadiki emaina ayyindi anko. Law and order samasya ostundi. Andaru alert ga undali. Okay, sir. Okay. ఉరేసుకొని చావండ్రా. ఏం పిత్తున్నారా మీరు? అది కాదన్నా, నోర్మీరా మన కొండన్న మీద చేసి వాడు మార్కెట్ లో హీరో అయ్యాడు. వాణ్ణి నరకాలి నరకాలి ముక్కలు ముక్కలుగా నరకాలి. కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి శవం నా కళ్ళ ముందు ఉండాలి. అక్కడికి రాలేదా? ఊరికి వెళ్ళి ఉంటాడు. ఏం కాదులే, అక్కడికి వెళ్ళలేదట. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళడు, వస్తాండే. కంగారు పడకు మావయ్య. పోలీస్ జీప్ వచ్చింది. సార్, శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నోనో, నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేయండి సార్. రాజేశ్వరి, వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాయి సార్. జనార్దన్, అందులో తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్. అవును, వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. తప్పు సార్. ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుని కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి, మీ శక్తి మన డిపార్ట్మెంట్ కు కావాలి సార్. కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను సార్. నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి, ఆ కొండాగడి మనుషులు బయటే ఉన్నాను. వాళ్ల వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలో నేను ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్. ఏంట్రా వీడు, లాకప్లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా అని చూస్తున్నావా? నువ్వెవరిని కొట్టావో తెలుసా? కొండారెడ్డిని. ఎవరికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే వాణ్ణి నరికేస్తాడు. అలాంటి కొట్టావు, వాడు బతికాడంటే నీ కుటుంబాన్ని లేపేస్తాడు. అది జరగకూడదు అంటే నువ్వు డిపార్ట్మెంట్ లో తాగి పోలీస్ స్టేషన్ మీదే రాలేస్తున్నాడు సార్. వీడు రౌడీ షీటల్ని బడాబాబుల్ని వదిలేండి, పేగాటగాళ్ళని తాగుబోతాడని తీసుకొచ్చి కొట్టండి. వదిలేండి వాళ్ళని. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. అన్నా, నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి చేసేద్దాం అన్నా. ఏంటన్నా లోపలికెళ్ళి ఏసీ కూడా చూస్తున్నారా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తానా? రేయ్ రండ్రా. పోలీస్ స్టేషన్ ని అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజు నిన్ను వేసేయాల్సింది. లాక్ రండి రా వాడి. తెలుసురా, వీణొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా. యూస్ కౌండ్రెల్స్.
కొండారెడ్డి కొండారెడ్డి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు చూడు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? నన్నెవరూ కొట్టలేదు, నాకేమీ తెలీదు. ఈ స్టేట్మెంట్లో ఒక సంతకం పెట్టండి. ఇన్స్పెక్టర్, వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా, వాడికి నేను చెప్పానని చెప్పు. నేను ప్రాణాలతో ఉన్నది వాడి ప్రాణాలు తీయడానికి నుండి. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. మనకొట్టేనా? కొంచెం టీ తాగిలనా? అలా పట్టించుకోకుండా పోతే ఎలానా? రే అనుకుంటీరా అన్న, నేను నీ మనిషి అన్న. అన్న ఏమైనా డబ్బు అవసరం అయితే చెప్పనా, పంపిస్తానా? అన్నయ్య అని ఇంట్లో పిలిచిట్టు మర్యాదగా అన్న అని పిలువ. నువ్వు పదన్నా అన్న, నువ్వు పద. నీకెందుకు భయం? నేనున్నాను కదా. ఎవడికైనా ధైర్యం ఉంటే టచ్ చేసుకోరా, చించేస్తాను. కొండగాడంట యాడ్రావాడు, రమ్మండ్రా వాణ్ణి. కొండగాడంటే నాకు దీంతో సమానం. ఏందన్నా మూడు సరిగ్గా లేదా? రేపు కలుద్దాం అన్నా. నువ్వు బోన్నా, నేను చూసుకుంటా. నేనుండా అమ్మా, లేచి ఏమైనా తినమ్మా. నాకేమీ వద్దు, కొడుకు వచ్చిన తర్వాత తింటాను. అదే ఇన్స్పెక్టర్ చెప్పారు కదా, చెప్పేది. నాకేం కాలేదంటున్నా శక్తి. అన్నయ్య శక్తి, ఏంట్రా అందరూ ఏవేవో చెప్తున్నారు, ఇవన్నీ పల్లెత్తు మాట అనేవాడివి కాదు, ఎందుకు అలా చేశావు? ఏంటో మనం అనేది, నాన్నను ఒకడు నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఒకవేళ నాన్న చనిపోయి ఉంటే ఏం చేస్తున్నావురా నువ్వని నా చొక్క పట్టుకుని అడగవా? చెప్పమ్మా, నువ్వు అడగవాక? ఆపరా, ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు? నీ కళ్ళ ముందు జరిగినా సరే క్రిమినల్స్ తో పోరాడుతూ చచ్చిపోవచ్చు, అది నా డ్యూటీ. అది మీ డ్యూటీ కావచ్చు నాన్న, కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ. నువ్వు పదనైనా